హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్స్. ఎవరన్నా పిల్లలు తినట్లేదు అంటే ఈ విధంగా చేసి పెట్టండి, వెంటనే తినేస్తారు. ఫస్ట్ 2 eggs ఇలా బాయిల్ చేసుకోండి. ఆ 10 minutes తర్వాత చల్లారాక దానిపైన ఉన్న మొత్తం ఆ పెంకు మొత్తం తీసేసేయండి. మొత్తం ఇలా తీసేస్తారు కదా, తీసాక చూసారా ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని కేర్ఫుల్గా ఒక చాక్ తీసుకుని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పిల్లలకి నీట్గా అలాగా పెడితే బాగా తింటారు కదా. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉపయోగిస్తున్నాను, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మంచివి, హెల్త్కి కూడా చాలా చాలా మంచివి. జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. అదిగోండి, అలా చిన్న చిన్న ముక్కలుగా జాతి కట్ చేసుకున్నాక ఆ ఎగ్ కూడా సేమ్ అట్లానే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక దాంట్లో చిటికెడు ఉప్పు, సాల్ట్ లైట్గా, పించ్ ఆఫ్ సాల్ట్ అని లైట్గా అలా అప్లై చేయండి. సాల్ట్ వేసానండి, కావాలి చూపిస్తున్నాను. అదిగో సాల్ట్ వేసాను, అది వేయండి. దాని తర్వాత అది పెప్పర్ పౌడర్, అది కూడా లైట్గా అలా చల్లుతున్నట్టు లైట్గా వేయండి. వేసినట్టు మరీ ఎక్కువ వేయద్దు. బాగా చిన్నపిల్ల అయితే ఇంకా తక్కువ వేయండి, కొంచెం పెద్ద పిల్ల అయితే కొద్దిగా ఎక్కువ వేసినా పర్వాలేదు. మిరియాలు కూడా చాలా మంచిదండి, మామూలుగా ఇస్తే అది ఘాటుగా ఉంటుంది కదా, దీంట్లో ఇవ్వండి, అసలు ఘాటే ఉండదు వాళ్ళకి. తర్వాత ఒక లెమన్, 1/2 చెక్క లెమన్ లైట్గా డ్రాప్ పిండుతూ ఉండండి. ఇదిగో మొత్తం అప్లై చేసాక లెమన్, ఈ విధంగా 4 ఇచ్చి ఇవ్వండి తినమనండి. వదిలితే అప్పుడు చూడండి, ఒక్క ముక్క కూడా, ఒక్క పీస్ కూడా వదలరు వాళ్ళు. చాలా చాలా ఇష్టంగా తింటారు, ఇంకా డైలీ ఎగ్ పెట్టమని చెప్తూ ఉంటారు. మా పిల్లలు కూడా ఇలాగే చేశానండి, ఇది బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా చేసి చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే అండి.